చెప్పండి. ఆ రోజు రహీమ్ ని ఏం చేయమన్నారో చెప్పండి. ఎవడో కుర్రాడు నా కూతురు వెంట పడుతున్నాడని తెలిసి మా వాళ్ళని కాలేజీకి పంపించాను. సత్య వెంట పడుతున్న కుర్రాడు కాలేజీకి వచ్చాడని తెలిసి ఈ వాచ్మెన్ మా వాళ్ళకి కబురు చేశాడు. ఈ కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి మా ఇంటి ల్యాండ్ లైన్ కి ఫోన్ వచ్చింది. అందులో నాకు వినిపించింది ఒక అబ్బాయి గొంతు. ఆ రోజు నాతో ఫోన్ లో మాట్లాడింది, వాచ్మెన్ చెప్పింది ఒకే అబ్బాయి గొంతనే అనుకున్నాను. వాచ్మెన్ ఫోన్ చేసి చెప్పింది సత్యకి ఐప్యాడ్ ఇవ్వడానికి వచ్చిన రహీం గురించి. మీతో మాట్లాడింది, నాతో చెప్పింది అలాగే చెప్పరా? సత్య అబ్బాయిని ఫోటో తీయడం చూసి ఈవిడ అతనే లవ్ చేస్తుందని అనుకున్నాను సార్. ఆ రోజు రాత్రి సత్య మొబైల్ కి ఫోన్ చేసి అతని గురించి ఎంక్వైరీ చేయడానికి ట్రై చేశాను. నా గొంతు వినగానే నేను చెప్పేది ఏది వినిపించుకోకుండా నన్ను తిట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. కోపంలో నేను వాళ్ళ ఇంటి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశాను. అప్పుడు ఆ ఫోన్ ఎత్తింది ఈయనే. సత్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్న మన లవ్ కి ఓకే చెప్పరు. శుక్రవారం సాయంత్రం కాలేజ్ అయిపోగానే నువ్వు నాతో వచ్చే, మనిద్దరం ఊరిద్దరు లేచిపోయి ఏ గుళ్ళో అయినా పెళ్లి చేసుకుందాం. ఇద్దరికి పెళ్ళైపోతే మీ నాన్న మనల్ని ఏమీ చేయలేరు. నేను చెప్పిందంతా ఈయన వినేసి నా పేరు కూడా అడగకుండా ఫోన్ పెట్టేశారు. అప్పుడే నాకు అర్థమైంది నేను చెప్పిందంతా ఆయన పూర్తిగా నమ్మేశారని. ఎందుకు అలా చెప్పావు? నన్ను చెప్పుతో కొడతానని ఇంకొన్ని లవ్ చేసిన సత్యాన్ని, ఆ అబ్బాయిని ఈయన శిక్షించాలని ఆ పని చేశాను. కానీ అతన్ని డెఫినెట్ గా నేను చంపలేదు. చంపమని నేను చెప్పను లేదు. ముందు రహీమ్ ని ఏం చేయమన్నారో మీరు చెప్పండి, వాడికి ఏం జరిగిందో నేను చెప్తాను. వీడు ఫోన్ లో చెప్పింది నిజమని నమ్మి నేను మా వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేశాను. ఎవరో బిర్యానీ చేసే కుర్రాడంట. బిర్యానీ చేసే కుర్రాడు నా కూతురు వెంట పడుతున్నాడా? మన సత్య మా కుర్రాడిని ఫోటో తీయటం మేము చూసాం సార్. అమ్మగారికి తెలియకుండా మేము ఆవిడ ఐప్యాడ్ని తీసుకొచ్చాం. ఇందులో ఆ కుర్రాడి ఫోటో ఉంది, చూడండి సార్. వాడి మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నా కూతురి వెంట పడుతున్న వాడిక జీవితంలో నడవకూడదు. వాడి చేతులు కళ్ళు విరిచి పారేయండి. ఇదిగో 2 లక్షల రూపాయలు. అలాగే ఎవరు చేశారో కూడా నాకు తెలియక్కర్లేదు. లేని ప్రేమను నిజమని నమ్మి ఒక అమాయకుడిని శిక్షించమని చెప్పడం నా తప్పి, కానీ నేను వాడిని చంపమని చెప్పలేదు. నన్ను క్షమించు, నీకు పగ తీర్చుకోవాలనిపిస్తే అది నా మీద తీర్చుకో. నా కూతురు వదిలే రహీమ్. మిస్టర్ విశ్వనాథ్, మీరు చెప్పినట్టే మీ వాళ్ళు డేవిడ్ కి డబ్బులు ఇచ్చి రహీం కాళ్ళు విరగొట్టమన్నది నిజమే. కానీ ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని రహీం ని ఇంకొకడు హత్య చేశాడు. వాడు మనల్ని కనిపెట్టేశాడు, త్వరగా రండ్రా. ఏంట్రా, నీ మామగారిని కాపాడాలనుకుంటున్నావా? ఇప్పుడు చూడరా. ఇక్కడి నుంచి దీన్ని ఇలాగే కిందకి సరిస్తానా? నువ్వు తప్పు చేస్తున్నావు. సత్యకు నువ్వు ఐపాడ్ ఇచ్చిన తర్వాత నీకేం జరిగిందో నువ్వు తెలుసుకోవడానికే నేను ఇతను ఎంక్వైరీ చేశాను. నిజమైన నేరస్తులు ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే రారా బయటికి. నీ లవ్వర్ ఇచ్చిన కంప్లైంట్ కి నా భార్య ప్రాణాన్ని పణంగా పెట్టి నేను నీకు సాయం చేస్తున్నాను, కానీ నువ్వు నా భార్య కడుపుతో ఉందని తెలిసి కూడా తనని చిత్రహింస పెడుతున్నావు. నీకు అసలు జాలి దయ లేదా? నిన్ను చంపింది ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే నీకు కావాల్సింది ఒక శరీరమేగా. ఆ శరీరాన్ని నేను నీకు ఇస్తాను. నా భార్యను వదిలేసి రారా, నా మీదకి రా. నా జీవితంలో ఒక జీవి కూడా ద్రోహం చేయలేదన్నా. ఈ లోకంలో నేను పెద్దగా ఏ సంతోషాన్ని అనుభవించకుండా చచ్చిపోయానన్నా. నాకెవరికైనా చెప్పడా అన్నా? అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ మొహంలో వచ్చే సంతోషాన్ని చూడటమే అన్నా. బతుకున్న మనుషులు తప్పు చేసేటప్పుడు చెడిపోయిన ఆత్మని నేను నిజమేటో తెలుసుకోవడానికి
తప్పు చేయకూడదా అన్న, నన్ను చంపింది ఎవరో చెప్పన్నా, లేదంటే ఈ లోకం నన్ను పిరికోడు ఆత్మహత్య చేసుకున్నాడంటుందన్న. చెప్పన్నా చెప్పన్నా ఎవరన్నా? జహీం నా మీదకి రా, నిన్ను చంపింది ఎవరో నేను నీకు చూపిస్తాను.